हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मन वीडियो एंटे प्रेग्नेंसी लो मनम एलांटी पनलु चेयाली वीडियो चेयबोतुन्नानु फ्रेंड्स नेक्स्ट वीडियो वच्चेसि नेनु एलांटी पनलु चेयकूडदु अनेसि नेक्स्ट वीडियो चेस्तानु अंटे ओके वीडियो अंटे लेंथ एक्कुव अयिपोतुंदि कदा अंदुकनेसि सो मनम इप्पुडु वच्चेसि प्रेग्नेंसी लो एलांटी पनलु चेयोच्चु अनेसि नेनु ई वीडियो चेयबोतुन्नानु फस्ट पॉइंट चूसुकुन्नट्लयिते मनम फुड अनेदि करेक्ट गा तीसुकोवालि फ्रेंड्स ఫుడ్ అనేది కరెక్ట్ గా తీసుకుంటే మన బేబీ గ్రోత్ బాగుంటుంది మనకి హెల్త్ అనేది బాగుంటుంది అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఆకుకూరలు కూరగాయలు అంటే గ్రీన్ వెజిటేబుల్స్ అంటే మనకి ఆకుకూరలు ఆ తర్వాత బీన్స్ ఆ తర్వాత వచ్చేసి పచ్చగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ గ్రీన్ వెజిటేబుల్స్ అవి ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఐరన్ కంటెంట్ ఆ తర్వాత వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది सो इवचे मन बॉडी की तरह बेबी हेल्थ की चला मैं बेबी ग्रोथ की चला मैं इधे फस्ट पॉइंट तरवा फ्रेश आइटम्स अंटे फ्रेश फुड अंटे मॉर्निंग फुड मॉर्निंग आफ्टरनून फुड आफ्टरनून चाला मंचिदी मॉर्निंग फुड नाइट लो नाइट फुड मॉर्निंग अला चेयकंडि फ्रेंड्स एंदुकु अला तिनकूडदु अंटे मनकि वच्चेसि गैस्ट्रिक प्रॉब्लम अवुतुंदि तर्वात कॉन्स्टिपेशन अंटे मलबद्धकं कूडा अवुतुंदि इदि गैस्ट्रिक प्रॉब्लम अय्येदि तर्वात मलबद्धकं अय्येदि मंचिदि कादु प्रेग्नेंसी लो अंदुकनेसि मीरु फ्रेश फुड नि फ्रेश फुड तीसुकोवडं चाला मंचिदी नेक्स्ट वच्चेसि नेक्स्ट पॉइंट एंटी अंटे लिक्विड ऐटम्स अंटे मनकि वाटर तर्वात वच्चेसि फ्रेश फ्रूट ज्यूसेस उंटायि कदा फ्रूट्स लो चूसुकुन्नट्लयिते वाटर मेलन तर्वात वच्चेसि कुकुंबर अंटे दोसकाय अंटारु कदा अदि तीसुकोवडं चाला मंचिदी फ्रूट ज्यूसेस अंटे मनकि फ्रेश फ्रूट ज्यूस मनम इंट्लो చేసి తీసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ అంటే మనకి ఇప్పుడు షాప్స్ లో దొరుకుతాయి కదా బాటిల్ లో ఫిల్ చేసి బాటిల్స్ లో దొరుకుతాయి అవి తీసుకోకండి అవి మంచివి కాదు నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనం ప్రెగ్నెన్సీ లో చాలా రిలాక్స్ గా ఉండాలి ఫ్రెండ్స్ రిలాక్స్ గా ఉండాలి అంటే అంటే గట్టి గట్టిగా ఆరవడం గాని ఎక్కువగా స్ట్రెస్ అంటే కొద్దిగా అంటే నార్మల్ గానే మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అయినంత వరకు కామ్ గా ఉండండి రిలాక్స్ గా ఉండండి అంటే మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా స్లో మ్యూజిక్స్ ఉంటాయి కదా అవి వినండి చాలా మంచిది బేబీకి కూడా అలాగే మీకు కూడా చాలా మంచిది అరవడం గాని లేకపోతే ఎక్కువగా ఏదైనా చిన్న పని కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం గాని మంచిది కాదు బేబీ గ్రోత్ మీద కూడా ఇది డిపెండ్ అంటే బేబీ గ్రోత్ కూడా ఇది ప్రాబ్లం అవుతుంది మీరు ఎంత రిలాక్స్ గా ఉంటారో మీ బేబీ కూడా అంతే రిలాక్స్ గా ఉంటుంది మీ డెలివరీ కూడా అంతే నార్మల్ గా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకనేసి స్ట్రెస్ తీసుకోకండి కోపం ఎక్కువగా తెచ్చుకోకండి అయినంత వరకు రిలాక్స్ గా ఉండడానికి ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో మీరు ఎక్సర్సైజ్ అంటే హెవీ ఎక్సర్సైజ్ కాకుండా మీరు డాక్టర్ ని అడిగేసి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేసి మీరు చేయొచ్చు అంటే మనకి యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజ్ అనేసి తర్వాత వచ్చేసి వాకింగ్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాకింగ్ అయితే మీరు కంపల్సరీ వాకింగ్ చేయాలి ఆ తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీలో కొంతమందికి అయితే డాక్టర్స్ చెప్పుంటారు మీరు ఎక్సర్సైజ్ చేయకండి అనేసి అంటే ఎందుకు ఎక్సర్సైజ్ చేయకండి అంటారంటే మీకు ఏదైనా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే మాయ కిందకు ఉండడం కానీ లేకపోతే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో వాళ్ళకైతే అంటే ఎక్సర్సైజ్ చేయకండి అని చెప్పుంటారు డాక్టర్స్ వాళ్ళైతే చేయకండి ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా ఏ ప్రాబ్లం లేదు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే వాళ్ళైతే హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే స్లీపింగ్ అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీలో అంటే నైట్ లో వచ్చేసి మనము 8 to 10 hours పడుకోవాలి అంటే మార్నింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ అయిన తర్వాత కానీ ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు ఒక 2 hours మినిమం 2 hours అయినా పడుకోవడానికి ట్రై చేయండి అంటే సరిగ్గా నిద్రపోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ లేకపోతే మైండ్ కానీ ఫ్రెష్ గా ఉంటుంది ఆ తర్వాత మనకి హెడ్ ఏక్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నిద్ర లేకపోతే కూడా మనకి నార్మల్ గా హెడ్ ఏక్ అనేది వస్తూ ఉంది కదా మీరు నిద్ర సరిగ్గా పోతే ఇంకా హెడ్ ఏక్ అనేది ఉండదు అయినంత వరకు నేను చెప్పాను కదా మార్నింగ్ వచ్చేసి 2 hours ఆ తర్వాత నైట్ లో 8 to 10 hours పడుకోవడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇలా కెమికల్స్ కానీ లేకపోతే మనము మాప్ వేస్తూ ఉంటాం కదా లైజాల్ అలా ఎక్కువగా స్మెల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాంటి డిటర్జెంట్ కైతే అంటే అలాంటి ప్రోడక్ట్స్ కైతే దూరంగా ఉండడం మంచిది ఫ్రెండ్స్ సో
ప్రెగ్నెన్సీ కూడా హ్యాపీగా జరగాలి మీ బేబీ కూడా హెల్తీగా ఉండాలి అనుకుంటుంటే నేను ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అనేసి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి నా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను ఎలాంటి పనులు అయితే చేయకూడదు అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై